ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులను ఆర్థికంగా ఆదుకోవాలన్నారు సిపిఐ మండల ప్రధాన కార్యదర్శి ఎం నరసారావు. ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ నాయకులు ఎస్ఎండి భాష కర్నూలు జిల్లా దేవనకొండలో ప్రైవేట్ పాఠశాలల కళాశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు అధ్యాపకులు మండల తహసీల్దార్ కార్యాలయం ముందు ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు సురేష్ అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. తక్షణ ఆర్థిక సహాయంగా 20,000 రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలని సిపిఐ నేతలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిడ్డయ్య నజీర్ నరేష్ ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి జనార్దన్ జనసేన పార్టీ మండల నాయకులు నరేంద్ర ఏఐవైఎఫ్ ఏఐఎస్ఎఫ్ మండల నాయకులు శ్రీనివాసులు రామాంజనేయులు ప్రైవేట్ స్కూల్స్ టీచర్స్ హుసేన్ పాండురంగడు తదితరులు పాల్గొన్నారు. ఒక కార్యక్రమం జరుగుతుంటే అక్కడకు ఒక ఐఏఎస్ అధికారి ఒక ఐపీఎస్ అధికారి ఒక డాక్టరు అలాగే ఒక ఇంజనీరు ఒక టీచర్ వచ్చారు. మనం ప్రైవేట్ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా చాలా బీభత్సమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మళ్ళీ వాళ్ళందరూ కూడా మార్చి నెలగా ఫిబ్రవరి నెల వచ్చిందా కూడా మాకు ఇంకోరు రాలేదు మాకు అసలు అలా కాబట్టి మళ్ళీ మార్చి నెల ఏప్రిల్ నెల అంటే ఫిబ్రవరి నెల నుంచి మాకు ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఈ మూడు నెలల వచ్చిందా మాకు ఇంకోరు రాలేదు. మా ఉండే పరిస్థితి చాలా దుస్థితి చెప్పుకోవడానికి కూడా ఇంకా చాలా ఇది ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఏమైనా పరిస్థితులు మట్టి పని పోయే స్థితికి వచ్చేసింది. లాస్ట్ ఇంత చదువుకుని కూడా పిల్లలకి చదువు నేర్పే మేము లాస్ట్ ఇంట్లో ఏమవుతుంది మట్టి పనికి పోవాల్సినటువంటి దృశ్యం ఎదుర్కొంటున్నాం. ద్వారా మమ్మల్ని కూడా గుర్తించి మాకు తగిన